మట్టాన్ని స్టార్ట్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది. చాలా మీన్ రాంగ్ ప్లానింగ్ అవ్వచ్చు, లేకపోతే ట్రిపుల్ యాక్షన్ అవటం వల్ల షూటింగ్ బాగా డిలే అయింది. కానీ ఈ రోజుతో ఫైనల్గా గుమ్మడికాయ గుమ్మడికాయ కొట్టేస్తున్నాం. మొత్తం 5 పాటలు టాకీ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఈ సాంగ్ ఏంటంటే ఈ సెట్లో అయి అని చెప్పి, మామూలుగా సినిమాలో ఏంటంటే హీరోయిన్ చనిపోయినప్పుడు ఒక చాలా ప్యాథోస్ సాంగ్, సాడ్ సాంగ్ ఉంటుంది. సో మేము అలా కాకుండా డిఫరెంట్గా, అంటే బాధలో కూడా సంతోషంగా ఉండాలని ఒక మీనింగ్తో ఒక మంచి మాస్ సాంగ్ పెట్టామన్నమాట. క్లైమాక్స్లో సాంగ్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంతా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసేసి మీ ముందుకు రిలీజ్కి తీసుకొస్తాం. హృదయకాలయంలో అయినా కొంత లవ్ స్టోరీ, కొంత అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మిమ్మల్ని ఖచ్చితంగా షూర్గా గన్ షాట్గా నవ్విస్తుంది సినిమా. ఎండ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు నవ్విస్తూనే ఉంటాం. సినిమాలో వీళ్ళు ఏడుస్తుంటారు, అది చూసి మీరు నవ్వుతూ ఉంటారు. వీలైనంత తొందరగా కుదిరితే ఒక నెల 2 నెలల్లో రావడానికి ట్రై చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సినిమా కోసం చాలామంది అభిమానులు, వీళ్ళందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సినిమా త్వరలో మీ ముందుకు రిలీజ్కు రెడీ అయింది. ఈరోజు ఒక మంచి సాంగ్ తోటి షూటింగ్ పూర్తి చేసుకున్నాం. నుంచి రౌతి వరకు ఉన్నటువంటి అన్ని పదాలను కలిపి ఒక సాంగ్ అది అయిపోయి ఈరోజు గుమ్మడికాయ కొట్టడం జరిగింది. అలాగే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా డైరెక్టర్ రూపక్ గారు, అలాగే కెమెరామెన్ గురుగారు ముజీర్ గారు చాలా బాగా చేశారు. అనుకున్నది అనుకున్నట్టుగా అయితే అనుకున్నారో దాన్ని అంతా అద్భుతంగా తెరకెక్కించారు. నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, నేను ఏవి చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారో అవన్నిటినీ మా హృదయకాలయం డైరెక్టర్ స్టీవెన్ శంకర్ సాయి రాజేష్ అన్న వాటన్నిటికీ మాటలు రాశాడు చాలా అద్భుతంగా. ఆడోళ్ళ మీద చెప్పినటువంటి డైలాగును మీరు ఎంత ఎంజాయ్ చేశారో, అలాగే ఈ సినిమాలో మగాళ్ళ గొప్పతనం గురించి చెప్పేటువంటి డైలాగు 2 నిమిషాల డైలాగ్, అది థియేటర్లో చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ సాంగు నా చాలా రోజులుగా నా మంచి మిత్రుడు విజయ్ డ్యాన్స్ మాస్టర్, తను నేను పిలిచి నాకు ఒక సాంగ్ చేసి పెట్టాలనగానే తను ఒప్పుకొని ఈ సాంగ్కు తను కొరియోగ్రాఫ్ చేశాడు. ఎప్పట్లాగే నన్ను నా సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరికీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి, మా తోటి ఆర్టిస్టులకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. కంప్లీట్ అయినట్టు సైమల్టేనియస్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. డబ్బింగ్ అండ్ డిఐ వర్క్ కొద్దిగా పెండింగ్గా ఉంది. అండ్ అతి త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాము. అండ్ మా డిఓపి ముజీర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కామ్రాన్, అండ్ ఈ సాంగ్ చేసేది విజయ్, తనకి ఇది ఫస్ట్ ఫిలిం, సో అతడు కొట్టేశాడు సాంగ్ అంతా. సంపూర్ణేష్ బాబు స్టెప్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, సో నెక్స్ట్ రేంజ్ లెవెల్లో ఉంటుంది. సో హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, కొబ్బరి మట చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు విజయ్, కొరియోగ్రాఫర్ని. నేను చేసేది ఫస్ట్ సాంగ్ అండి, ఇది ఫస్ట్ మూవీ. ఇది ప్రొడ్యూసర్ సార్ రాజేష్ సార్ నమ్మి చాలా అందుకు. అండ్ ఈ సాంగ్ చాలా చాలా బాగుంటుందని నేను, చాలా బాగుంటుంది అండ్ కొత్త కొత్త స్టెప్స్ తో చేయండి. వి 3 times మోర్ ది ఎంటర్టైన్మెంట్ ఆఫ్ హృదయకాలయం. డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ హిట్ అండ్ దిస్ సాంగ్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్. ఇట్ విల్ బి ఆన్ ఎవ్రీబడీస్ ఓకే ఇట్ విల్ బి ఆన్ ఎవ్రీబడీస్ యు నో కాలర్ ట్యూన్ ఆర్ నోట్ ప్యాడ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి వైరల్. దిస్ సాంగ్ దెర్ ఇస్ a super action, there is lot of entertainment, definitely there is comedy, there is action, and there is tragedy also, so you won't be, you know, missing out something. And it's just that, you know, we are so excited, we have worked hard. I know it has taken time,
but the time and the wait is worth for it. You won't be disappointed. It is a surely paisa vasool film. Thanks a lot. నాకి నేను ఈ మధ్య రెండు చిన్న సినిమాలు చేశానండి. అంటే ఎక్కడ దానికి దీనికి పొంతం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అమృత ప్రొడక్షన్. నేను సాయిరేష్ గారి ప్రొడక్షన్లో చేయటం నా మాతృ సంస్థలా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా షూట్కి వచ్చామా, అయిపోయిందా, ఇంటికి వెళ్ళామా అన్నట్టు చాలా ప్లెజెంట్గా షూట్ అయింది. అండ్ థ్యాంక్ యూ అండి, మీ అందరు కూడా ఇలాగే మా మూవీని చూసి సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంపు, అండ్ లవ్ యూ. సారీ ఇంకా చెప్పిన లేటెస్ట్ అసలు సంపూర్ణ మనం అలా ఎక్స్పెక్ట్ చేయలేము. ఆఫ్టర్ కొన్ని ఎన్ని ఇయర్స్ అయిన ఇండస్ట్రీలో చాలా మూవీస్ రావచ్చు, కానీ ఈ మూవీని అయితే కన్ఫర్మ్ బీట్ చేయలేదు ఏ మూవీ కూడా. అండ్ సంపూర్ణ అయితే మనం ఏ మూవీలో అలా చూడలేము కూడా ఈ మూవీలో చూసినట్టు. అండ్ ఈ సాంగ్ కూడా రేపటి నుంచి స్కూల్లో పిల్లలందరూ ఈ అని నేర్చుకోవడం కష్టమవుతుందేమో, ఈ పాట వచ్చిన తర్వాత ఈజీ అయిపోతుంది వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం. సో థ్యాంక్ యూ సో మచ్.